వెల్కమ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గుడి గురించి మీకు చూపిబోతున్నాం ఫ్రెండ్స్ మేము ట్రైన్లో వెళ్ళాం ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి మంత్రాలయానికి వెళ్ళాము సో మంత్రాలయం నుంచి స్టేషన్ నుంచి మంత్రాలయానికి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది యాక్చువల్గా మంత్రాలయం కర్నూలు డిస్టిక్లో వస్తుంది అది కర్ణాటక అను ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అందరూ కూడా చాలా వరకు కన్నడ మాట్లాడతారు తెలుగు కూడా మాట్లాడతారు సో కన్నడ కూడా బాగానే వినిపిస్తూ ఉంటుంది మనకి సో స్టేషన్లో కూడా మనకి మీరు చూస్తున్న విధంగా చక్కగా రామాయణం పెయింటింగ్స్ అన్నీ కూడా వేశారు ఫ్రెండ్స్ సో ఊర్లోకి ఎంటర్ ఎంటర్ అవ్వగానే చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది మేము ఒక క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి గుడికి వెళ్ళాం అంతరాలయం యాక్చువల్ ఊరికి వెళ్ళాం ఫ్రెండ్స్ సో దారిలో మనకి ఇలా అభయ ఆంజనేయ స్వామి గుడి కూడా కనబడుతుంది మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు మేము అక్కడ నుంచి ఒక సత్రానికి వెళ్ళి సత్రంలో ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ సో మంత్రాలయం గుడి మీరు చూస్తుంటే బయట ఆవరణ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఉంటుంది చూస్తున్న విధంగా చుట్టూరా కూడా చాలా విగ్రహాలు అలా పెట్టి ఉన్నాయి సో ఈ విగ్రహాలు కూడా మనకి రాఘవేంద్ర స్వామి ఇంకా కృష్ణుడు ఆయన విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి విష్ణాలయాలు తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఇంకా పూరి జగన్నాథ స్వామి మీనాక్షి అమ్మవారు ఇట్లా రకరకాల ఎన్నో ప్రసిద్ధమైన మనకి దేవాలయాలు మనకి ఇక్కడ కనబడతాయి వాటి గురించి కూడా కింద రాసి ఉంచారు ఫ్రెండ్స్ అందరికీ అర్థమయ్యే విధంగా అక్కడ నాలుగు లాంగ్వేజెస్లో మనకి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ ఈ ఫోర్ లాంగ్వేజెస్లో కూడా మనకి ప్రతి శిల్పం కింద దాని గురించిన డీటెయిల్స్ మనకి చక్కగా రాసి ఉన్నాయి ఇంకొక పక్క వస్తే మనకి రామాయణం ఇంకా భారతంలోని కొన్ని సన్నివేశాలన్నీ కూడా మనకి చక్కగా చిత్రీకరించబడ్డాయి చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ సో అక్కడికి వెళ్ళినందుకు మనం ఖచ్చితంగా కొంచెం టైం స్పెండ్ చేసి ఇవన్నీ కూడా చూడొచ్చు నిజంగా వర్ది అనిపిస్తుంది సో ఇవన్నీ చూసుకున్న తరువాత మనం గుళ్ళోకి వెళ్ళే ముందు మనకి ముందుగా మాంచాలమ్మ అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు సో అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ మనమే ఆరతి కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మన చేతులతో మనమే అమ్మవారికి ఆరతి ఇవ్వచ్చు ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఆయన జీవ సమాధి అయ్యారు సో ఆయనే సమాధి ఉంటుంది గుడిలో సో అది ఒక తులసి కోట రూపంలో ఉంటుంది సో మనం దాన్ని దర్శించుకోవచ్చు ఆ గుడి లోపల కూడా ప్రాంగణం చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అందరూ భక్తులు చక్కగా చాలా రకాలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నార్మల్గా ప్రదక్షిణ చేయటం ఒకటి ఇంకా రకరకాలుగా మీకు చూపిస్తున్న విధంగా ప్రదక్షిణలు చేస్తారు పొర్లు దండాలు చేస్తారు ఒక అడుగు అడుగు వేసుకుంటూ నడిచే వాళ్ళు అంటారు ఇంకా ఇలా అంగ ప్రదక్షిణ లాగా చేస్తారు నేను కూడా ఒక రౌండ్ ఇలా వేసాను ఫ్రెండ్స్ ఇలా ప్రదక్షిణ చేశాను చూసినంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చాలానే కష్టము ఇలా ప్రదక్షిణలు చేయటం ఇంకా ప్రదక్షిణలు చేసుకు చేస్తూ కూడా మనము లోపల ఎలా ఉంటుందో తులసి కోటకి పూజ ఎలా చేస్తున్నారో ఏం జరుగుతుందో గుడి లోపల కూడా మనకి చక్కగా టీవీ బయట పెట్టేశారు ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ బయట కూర్చు గుడి బయట కూడా కూర్చుని చక్కగా దర్శించుకోవచ్చు ఇంకా ఇక్కడ రకరకాల సేవలు అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనము ఉదయాన్నే ఆరు టు రెండు వరకు దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ పొద్దున్నే అభిషేకం చేస్తారు సో అప్పుడు అలంకరణ అంతా కూడా తీసేసి అభిషేకం ఉంటుంది సో అలా కూడా మనం ఒకసారి దర్శించుకోవచ్చు మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శించుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ సో తరువాత మగవారు వచ్చేసి షర్ట్ బని లేకుండా దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆడవారు వచ్చేసి చీర కానీ చుడిదార్ లాంటిది కానీ వేసుకుని దర్శనానికి వెళ్ళాలి సో అది ఒకటి మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ సో గుడి టైమింగ్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం ఆరు నుంచి రెండింటి వరకు మధ్యాహ్నం అలానే మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి తొమ్మిదింటి వరకు ఉంటాయి ఫ్రెండ్స్ సో మనం ఎన్నిసార్లు అయినా దర్శించుకోవచ్చు ఇంకా దర్శనం అయిన తర్వాత మనకి సాయంత్రం పూట కూడా ప్రతిరోజు కూడా ఏడింటి నుంచి ఎనిమిదిన్నర వరకు రథోత్సవం ఉంటుంది ఫ్రెండ్స్ సో మొత్తం నాలుగు రకాల రథాలలో ఊరేగిస్తారు సో రాఘవేంద్ర స్వామిని ఊరేగిస్తారు సో మనకి ఫస్ట్ శాండల్వుడ్ అంటే గంధపు చెక్కతో రథం రథంలో మొదటిసారి మొదట ఊరేగిస్తారు ఆ గుడి ప్రాంగణం చుట్టూరా కూడా రథాన్ని లాగుతారనమాట నాలుగు రకాల రథాలు అన్నాను కదా ఫ్రెండ్స్ అవి మీకు ఇప్పుడు చూపిబోతున్నాను మొదటిది శాండల్వుడ్ లేదా గంధుచక్క రథం రెండవది రజత రథం లేదా సిల్వర్ రథం వెండి రథం అనొచ్చు మూడవది బంగారపు రథం స్వర్ణ రథం నాలుగవది నవరత్న రథం ఫ్రెండ్స్ ఈ నాలుగు రథాల్లో కూడా రాఘవేంద్ర స్వామిని చక్కగా ఊరేగిస్తారు చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనం ఈ రథోత్సవాన్ని దర్శించుకోవచ్చు రథోత్సవం పూర్తయిన తరువాత ఊంజల్ సేవ లేదా ఉయ్యాల సేవ ఉంటుంది ఫ్రెండ్స్ స్వామివారికి పవళింపు సేవ చేసి ఇంకా ఆ రోజుకి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మంత్రాలయం గురించిన విశేషాలు మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి గుడితో పాటు ఇంకా చుట్టుపక్కల ఇంకొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో వాటిని నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం చ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్